పవిత్ర జయరాం పుట్టింది పెరిగింది మొత్తం అంతా కర్ణాటక అయినప్పటికీ కూడా అయితే తన జీవితం మాత్రం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మలుపు తిరిగింది. త్రినయని అనే సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతుండేది. ఆ సీరియల్ ఎంత పెద్ద సూపర్ టూపర్ హిట్ అయిందో మనం మాటల్లో చెప్పలేం. అయితే అది సీరియల్ పరంగా ఆమె మంచి సక్సెస్ను సాధించింది, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఆమెకు చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ఒకనొక దశలో తన మొగుడు తనని దూరం చేసేసుకున్నాడు, అంటే తన మొదటి భర్త తనని వదిలేశాడు. ఇక ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకుని ఆమె బెంగళూరుకి వచ్చి నానా రకాల కష్టాలన్నీ పడింది. చిన్న చిన్న కూలి పనులు, అలాగే చిన్న చిన్న హోటల్లో మేనేజర్ పనులు చేస్తూ వచ్చింది. కానీ దేవుడు ఆమెను ఇంకా చిన్న చూపు చూశాడు. ఆమె జీవితంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే దీనికి సంబంధించి తనతో పాటు లీడ్ రోల్లో నటించిన చందు గౌడ, అదేనండి మన త్రినయని హీరో, ఒక షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటి అంటే, ఈరోజు పవిత్ర గారు చనిపోవటం నిజంగా చాలా బాధగా ఉంది. ఆవిడ సెట్స్లో పనిచేస్తున్నంతసేపు నిన్ను ఆవిడని ఒక అక్కలాగా భావించాను. అలాంటిదే ఆవిడ పొద్దున్న నిద్ర లేచేసరికి ఈ న్యూస్ విని నాకు చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇద్దరు పిల్లల గురించి ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అయితే ఆ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు ఏ అవసరం కావాలన్నా కూడా నేనుంటాను, నేను ఉన్నాను అన్న విషయం వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళ బాబు ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్గా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బాబుకు కానీ పాపకు కానీ ఎటువంటి సహాయం కావాలన్నా ఒక ఆ మామగారు ఒక మామయ్యగా నేను ఉంటాను అని చెప్పేసి చందు గౌడ ఇచ్చిన ఒక సపోర్ట్ నిజంగా అందరినీ కూడా కంటతడి పెట్టుకునేలాగా చేసింది. నిజానికి దేవుడు మాత్రం వాణి దేవుడు మాత్రం పవిత్ర జయరాం విషయంలో చాలా తప్పు చేశాడని నాకు అనిపిస్తోంది ఫ్రెండ్స్. ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా ఆశిస్తాం.